అన్న పాపానికి నీ ఫైనల్ స్టేజ్ లో నీ నోట్లో నీ తులసి నీళ్లు పోయడం తప్ప నీ ఆఖరి కోరిక తీర్చలేనే. ఐఎమ్ సారీ అమ్మా. ఏమైందమ్మా, ఏం కావాలి? పెళ్ళి అంట. కాటికెళ్లే టైంలోన ఆవిడ గారి గొంతులో ప్రాణం పోయే లోపు నా కూతుర్ని నా చెల్లెలు కొడుకిచ్చి పెళ్లి చేయమంటది. అదెట్ట కుదురుతుంది చెప్పండి? వీళ్ళ చిన్నపిల్లలు, పైగా బావగారు బాగా సంపాదించి సౌండ్ అయిపోయారు. నేను కలిసి రాక బ్యాండ్ అయిపోయాను. అందుకే ఐఎమ్ సారీ అని చెప్పాను బావగారు. ఆఖరి కోరిక తీరుస్తావు కదూ చెల్లమ్మా. నువ్వు మాత్రం ఊ అనబోకమ్మా. ఈ ముసల్దాని సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని పెళ్లి జరిపించారని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటారు. మీరు ఉండండి, మీ కోరిక ప్రకారమే పెళ్లి జరిపిస్తాం. సంతోషంగా ఉండండి బావగారు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి అల్లుడు ఎంత అందంగా ఉన్నాడు. అమ్మా, ముహూర్తం దయమైంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. కన్యా, చాక్లెట్ నాకు పెట్టవా? నా దగ్గర ఒకటే చాక్లెట్ ఉంది, పోనీ ఆఫర్స్ చేసి పెట్టినా. సరే, అలాగే పెట్టు. మన పొగ కంపెనీ గోడలన్నీ తగలబడిపోతున్నాయి సార్. కట్టుబట్టలు తప్ప ఇంకేం మిగలదు. అడ్డడ్డడ్డడ్డడ్డ మా అల్లుడు ఎంత ముద్దొస్తున్నాడు. కరానల్లుడు, రౌడియల్లుడు, మా మంచల్లుడు, అద్రిందల్లుడు. మరి ముసలమ్మ సెంటిమెంటు అన్నావు కదా బావా. అన్నాను బావా, కానీ ఇది జాతకాల సెంటిమెంటు. సారీ బావా, పిల్లల జాతకాలకు అలవకేట జరిగింది. వస్తా అన్నట్టుగో, నిన్ను దిక్కులేని ఉండి చేశానుకుంటావేమో. ఈ పిల్లల నగనట దాని ఒంటి మీదే ఉన్నాయి. వస్తా పాపా. బాబు
మధు. అయ్యయ్యో సారీ అంకుల్. పర్వాలేదు బాబు, మా ఆవిడ కొట్టే కుడుతున్నాడు కంటే ఈ కళ్ళాపు ఎక్కువేం కదా. మగాడి అయ్యుంటూ నువ్వు ఇలా కళ్ళాపు చాలడం చూస్తా ఉంటే ఆ కడుపు తరుక్కుపోతుందయ్యా. మండలాఫీసర్ అయ్యుండి మీరు మాత్రం మీ భార్యకు దిండులా, పనికిరాని పండులా, చాకరీ బండలా పనిచేయడం చూస్తుంటే నా కడుపు నుయ్యి కాదు బోరింగ్ పంప్ అయిపోతుంది. నీ జాలిగుండి నాకు తెలియదటయ్యా. చూడు ఓ చిక్కుడు ముగ్గు అప్పిస్తావు. ఈ కటింగ్లే వద్దు. మొన్న గ్లాసుడు పంచదార, అటు మొన్న గరిటెడు కాపీ పొడి, నిన్న చారుడు ఉప్పు అప్పు తీసుకున్నారు, తిరిగి ఇచ్చారా? భారతదేశానికి కూడా లేవు కదండి మీకు నన్ను అప్పులు. ఏం చేయమంటావు బాబు, అంతా నా కర్మ. అయినా నాకు తెలియగడుగుతాను, నేనంటే పెళ్లి పెటాకు లేని బ్రహ్మచారి యాదవ్ని. మా అమ్మకు ఒంట్లో బాగోలేదు కాబట్టి పాపం ఆవిడ పనులన్నీ నేను చేసి పెడుతున్నాను. గుండు లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మీకు ఇదేం కర్మ అండి? పేద కష్టాలు పేదవి బాబు. మొన్న సంక్రాంతికి మా ఆవిడ రథం ముగ్గేసుకుంటూ రంపచోడవరం వెళ్ళిపోయింది, అందుకే నాకు గది పట్టింది. ఈడు పెళ్ళమేమో ముగ్గేసుకుంటూ రంపచోడవరం వెళ్ళింది, ఈడేమో గుర్రం దొరుకుంటే గోదట్లో దూకుతాడు. దెబ్బకి పాచిమొహంతో అప్పులు అడిగి బాధ తప్పు. బాబు చేయకాలిందారా? నీకెందుకురా ఇంటి పనులన్నీ? ఇవన్నీ చూసుకోవడం నేనున్నానుగా. అమ్మా నీ ఆరోగ్యం గురించి డాక్టర్లకు తెలుసు, నాకు తెలుసు. నీకేమన్నా జరిగితే నేను దిక్కులేని వాడిని అయిపోతానమ్మా. బాబు అవునమ్మా, నేనుండగా నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. అమ్మ మీద అంత ప్రేమ ఉన్నవాడివైతే పెళ్లి చేసుకుని కోడల్ని తేవచ్చుగా. నాకు ఊహ తెలిసి తెలియని వయసులో మామయ్య కూతురుతో నాకు జరగాల్సిన పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే రమ్యనే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం ఇలానే ఉండిపోతాను. ఇంతకాలం మనం బ్రతికామా సత్యమని కూడా మీ మామయ్యకి తెలియదు. బంధాలు బంధుత్వాల కన్నా వాడికి డబ్బేరా ముఖ్యం. రేపు ఆ డబ్బు కోసం వాడిని నేనేమైనా చేస్తే నేను దిక్కులేదని అయిపోతానురా. అమ్మా మామయ్య సంగతి నాకు తెలియదా? నేనెవరో ఆయన తెలుసుకునే లోపలే మామయ్య కూతురు రమ్యని లవ్ చేసి లైన్లో పెడతాను. మామయ్యకి బుద్ధి చెప్పి ఆయన చేతే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయించుకోకపోతే నేను ఈ అమ్మ కొడుకునే కాదు. అయితే ఇప్పుడు ఆ రమ్య ఎక్కడుంది, ఎలా ఉంటుంది గురు? వావ్, 36, 24, 36. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేనా నా కొలతలు చెప్పింది? అవును. భలే చెప్పావే, నువ్వు లెక్కలు మాస్టర్వా? కాదు, లేడీస్ టైలర్. అందుకే అంత కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఇక నుంచి నా బట్టలన్నీ నువ్వే కుట్టు. ఓకే బాయ్. ఆహా, ఓ నా అత్త కూతురా, సేఫ్ డిపాజిట్ లాకర్లా ఎన్ని అందాలు దాచావే. రమ్య వాడెవడో మనల్ని దొంగచాటుకు చూస్తున్నాడే. ఏంటబ్బా ఇంత దగ్గరగా కనబడుతున్నారు? దగ్గరకు వస్తే కనబడరంట్రా. బావా నువ్వా? మమ్మల్ని ఇలా దొంగచాడుకు చూడడం సిగ్గుగాలేదు. ఎదురుగా వచ్చి చూస్తానంటే ఊరుకుంటారంటమ్మా. మౌత్ పగిలిపోద్ది. ఎందుకు పగులొద్దమ్మా మౌత్? అయినా రమ్యను కట్టుకోవాల్సిన వాడిని నేనే కదా. రమ్య నీ కాబోయే మొగుడు ఇతనా? మై డియర్ బావా. పిలిచావా పలకోవా? నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు వేసుకున్న స్విమ్మింగ్ సూట్ మీద ఒట్టు. అయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అడుక్కు. ట్రైన్ కదలాలంటే గార్డెన్ చేస్తాడు? ఊపుతాడు పచ్చ జండ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కళ్ళు మూసుకుని 100 సార్లు అలా ఊపాలి. 100 సార్లు ఏం కర్మ, 1000 సార్లు ఊపుతాను జండ. ఒక్కడు గుర్తుపెట్టుకో, మధ్యలో ఆపేశావో మళ్ళీ మొదటి నుంచి ఊపాలి. ఛాన్సే లేదు. రెడీయా? రెడీ. 1, 2, 3. అలాభం. ఏమండి వాడెవడో నన్ను చూసి చెయ్యొప్తున్నాడండి. 30, 31, 32, 33. నా భార్యకి చెయ్యొప్తున్నాడు. తప్పు నాయన, అది నా కాబోయే భార్య, నా భార్య. నిన్ను